పిల్లి మాణికారావు గారికి, జనసేన నాయకురాలు రాయపాటి అరుణా గారికి, బాలకోటయ్య గారికి, మిగతా ప్యానల్లో పాల్గొంటున్న నాయకులకి అందరికి, విశ్లేషకులకి, అదేవిధంగా మహానిస్ ప్రేక్షకులకి అందరికీ శుభోదయం, నా నమస్కారము. మనిషా గారు, బాలకోటయ్య అని చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ ఎవరో తెలియదు, అంబేద్కర్ గట్టిగా అడిగితే రాజారెడ్డి అని. చంద్రబాబు నాయుడు గారికి అంబేద్కర్ తెలుసు కదా, మరి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ తెలిసినప్పుడు ఎవరైనా ఎస్సీలో పుడతారా అనేసి అనుకుంటారా, ఎన్నో సామాన్యుడు ఎస్సీలో పుట్టాలని అనుకుంటాడా అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు గుర్తు రాలేదు బాలకోటయ్య గారికి. అంటే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అంబేద్కర్ భావాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అంబేద్కర్ భావాలు లేవా? ఈరోజు పేదవాడి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అని నిత్యం పోరాటం చేస్తుంటే పెత్తందాలతో సంక్షేమాన్ని ఇస్తే సంక్షేమం వల్ల రాష్ట్రము అప్పులు పాలైపోతుందని చెప్పి విమర్శించినప్పుడు ఆ ప్రతిపక్షాలు ఈ బాలకోటని ఎందుకు ప్రశ్నించలేదు? అంటే సంక్షేమం ఇస్తే పేదవాడికి అప్పులైపోతుందా? అదే విధంగా మీరు అమెరికా చేస్తాను, జపాన్ చేస్తాను, చైనా చేస్తాను అని చెప్పి వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టి తిరిగినప్పుడు మాత్రం ఖర్చు కాదా? అదే విధంగా ఈరోజు పేదవాడికి చదువు ఇస్తే, ఇంగ్లీష్ మీడియం చదువులు ఇస్తే దాన్ని అడ్డుకుంటాడా? అంటే పెత్తందారుల పార్టీకి, అదే విధంగా పెత్తందారుల రాజకీయాలను మాత్రం ప్రశ్నించిన ఈ బాలకోటయ్య లాంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం పేదవాడు కోసం పోరాటం చేస్తుంటే సెంటు భూమి ఇస్తే రాజధానిలో అది రైతులు అడ్డుకున్నారా? రైతులు ముసుగులో అడ్డుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ప్రశ్నించిన వీళ్ళు. ఈరోజు సెంటు భూమి మాత్రం పేదవాడికి ఇవ్వకూడదు, రాజధాని భూములో వేల ఎకరాలు మాత్రం దోచిపెట్టి పెత్తందారులకు మాత్రం ఇవ్వచ్చు, అక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన నిలబడ్డాడని పెత్తందారులందరూ, రాజకీయ పార్టీలు, నాయకులు అందరూ ఒక ఉడ్డ చేరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటే అది దిగదార్చి మాట్లాడుతున్నారు. ఇదే ఈరోజు పేదవాడికి సంక్షేమం ఇవ్వకూడదు, పేదవాడికి అభివృద్ధి కూడకూడదు, పేదవాడికి ఇంగ్లీష్ చదువుకూడదు, పేదవాడికి సెంటర్ భీమం ఇవ్వకూడదు, చివరికి పేదవాడికి అండగా ఉండే ఏది బడ బలహీన వర్గాలకి ఆశా దోచేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే కూడా దాన్ని కూడా నేను ఎల్లో మీడియా విమర్శలు రాస్తారా? ఏందండి ఇది, రాయండి. మీకేదన్నా ఉంటే ఏదైతే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి, ఏదన్నా అవినీతి జరుగుంటే, మేము కాదని చెప్పలేదు, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, రైట్ ఇన్ఫర్మేషన్ లో ఏదైనా అవినీతి జరిగింది అనుకుంటే మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి. విగ్రహ ఆవిష్కరణ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. అంటే బలహీన వర్గాలకు సంబంధించిన ఆశాజ్యోతి విగ్రహాన్ని ఓపెన్ చేస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుందా? ఏం వీళ్ళ అప్రోచ్ ఏంది? వీళ్ళ నిప్పులేంది? అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకు మీరు పేదవాడి పక్కన నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మాదిరిగా దాడి చేస్తున్నారు? ఈరోజు 406 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో అవినీతి జరిగిందని రాస్తారా? అవినీతి జరుగుతుంటే కోర్టులు పోండియ్యా, అన్నిటికీ పోతున్నారు కదా కోర్టులకి, దీన్ని కూడా పోండి, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఏదైనా అవినీతి జరుగుతుంటే కోర్టులకు పోండి, దాన్ని కూడా ఎల్లో మీడియాలో. ఇది గొప్ప, ఈరోజు భారతదేశంలో కాని ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా ఎత్తైన విగ్రహము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించిందంటే సంతోషించాల్సింది. పోయి అక్కడే కక్కుతారు విషం, అక్కడే విషం చెబుతున్నారు. ఏంది అన్యాయం? బాలకోటయ్య ఇలాంటి వ్యక్తులు మరీ బట్టలిప్పి చంద్రబాబు నాయుడు గారికి జెండా మోస్తున్నారు. ఆయన భావాలు ఉన్నాయంటే ఈ భావాలు లేవంట. ఏందన్నా మరి ఇంత న్యాయము? వేణుగోపాల్ గారు మాట్లాడ, అవినీతి జరిగింది, ఓకే అవినీతి జరిగింది, మేము కూడా ఒప్పుకుంటాం అనుకోండి, కోర్టులకు పోండి. ఆ రోజున ఎల్లో మీడియాలో రాసేవాళ్ళ, ఆ రోజే ట్రాఫిక్ జామ్ అయిపోయింది రాసేవాళ్ళ? అంటే మీరు మీటింగ్ జరిగితే ట్రాఫిక్ జామ్లు అవ్వా, మీరు సభలు జరిగితే ట్రాఫిక్ జామ్ అవ్వా? మీ వీళ్ళ ఉద్దేశం ఏమి? కొండ పైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు ఉండాలి, మిగతా పేదవాడు ఉండకూడదు అక్కడ. ఈ తెలుగుదేశం నరేంద్ర దోలిపాటి నరేంద్ర విషం నమ్ముతున్నాడు. ఆ విగ్రహాన్ని కొట్టేస్తాము, ఆ విగ్రహం అవినీతి జరిగింది అంట. వేణుగోపాల్ గారు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? వేణుగోపాల్ గారు, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం అనేది పెట్టడం తప్పు కాదు, అంబేద్కర్ విగ్రహం వెనక ఆ మహనీయుల అడ్డం పెట్టుకుని దోపిడీ జరుగుతుందనేది ఒక ప్రశ్న. అలాగే విగ్రహం పెట్టడమే కాదు, ఆ మహనీయుల ఆశయాలను నెరవేర్చాలి, ఆయన ఆశయాల మీదుగానే ముందుకు వెళ్ళాలనేది ప్రశ్న. అలాగే ఎంతో మంది దళితులకు అన్యాయం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి ఎవరండి న్యాయం చేస్తున్నాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉండాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ న్యాయం చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ చేసిందండి? ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనరల్ సీట్లు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చారు, బలమైన సామాజిక వర్గం అక్కడ ఉంటే. ఈరోజు ఎమ్మెల్యే కూడా ఇస్తున్నారు, జనరల్ సీట్లు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గం ఉంటే ఇస్తున్నారు.
ఈరోజు 8 మంది రాజ్యసభలు ఉన్నారు, అదేవిధంగా 68% మనిషా మేడం మినిస్టర్లు వన్ మినిట్ ఇచ్చారు. అండి బాల్కొండ గారు, అదేవిధంగా రైట్ అండి, చెప్పండి అండి, మాట్లాడండి వేణుగోపాల్ గారు. మనసా గారు ఈరోజు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాన్ని బలంగా తీర్చిదిద్దుతా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు మంచి ఒక ఆర్టీసీ చైర్మన్ ఏం మాట్లాడినాడు, మీకు ఎందుకు రా చదువులు పోయి గాలి కాసుకోకుండా అని మాట్లాడినారు. వీళ్ళ మాట్లాడేది ఎస్సీల గురించి సపోర్ట్ చేసి, వీళ్ళ మాట్లాడేది ఎస్సీల గురించి సపోర్ట్ చేస్తూ, వీళ్ళు ప్రభుత్వంలో 2014 నుంచి 2019 ముందు ఎంత అరాచకాలు జరిగినాయి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎస్సీని పట్టుకుని ఏం మాట్లాడి ఎవరిని ఎస్సీలో పుట్టాలనుకుంటారని చెప్పి అడగడము, అదే మహిళలు ఎవరిని ఆడబిడ్డలు కావాలనుకుంటారని అడగడం, ఇన్ని రకాలుగా చూసాము. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? రైట్, ఏదో ఈరోజు ఏదో ఒక ఎమ్మెల్సీ చేశాడంటే ఒక కోర్టు ఉండే శిక్ష ఏమైనా తప్పించుకున్నాడా, అరెస్ట్ చేశారు, బెయిల్ పైన బయటపడ్డాడు, శిక్ష పడితే లోపల పోతాడు, దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఏముంది అంటే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కాని నాయకులు కాని ఏ తప్పు చేసినా దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు వహిస్తాడా చెప్పండి? మేము వహిస్తాడు, మా నాయకులు వహిస్తాడు, జనసేన పార్టీలో ఏదైనా కార్యకర్తలు నాయకులు చేసే తప్పులకంతా పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తాడా? ఈరోజు వాళ్ళ కార్యకర్తలు మోసం చేశారు మహిళలు అని చెప్పేసి పేపర్లో వస్తుంది, మరి జనసేన నాయకులు సంపాదన చెప్పని చెప్పండి దానికి ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళకైతే ఒకటి, మాకైతే ఇంకొక న్యాయమా? రైట్, మాణిక్యల గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పటి వరకు వేణుగోపాల్ గారిని మాట్లాడిన